నందున ప్రభువును రక్షకుడైన యేసు ప్రభువారి అతి శ్రేష్టమైన నామములో మీ అందరికీ హృదయపూర్వకమైన వందనములు శుభములు తెలియజేస్తూ ఈ రోజు కొరకై ప్రభువారు మనకి ఇస్తున్న అతి శ్రేష్టమైన మంచి వాగ్దానమును సామెతల గ్రంథము 3:26 మనం చదువుకుందాం. యెహోవా నీకు ఆధారమగును, నీ కాళ్ళు చిక్కబడకుడునట్లు ఆయన నిన్ను కాపాడును. ఇది శ్రేష్టమైన మంచి వాగ్దానము. మన ప్రభువారు మనందరి కొరకు ఆశీర్వదించును గాక. దేవుడు జ్ఞాని అయినటువంటి సొలొమోను ద్వారా ఈరోజు చక్కటి వాగ్దానమును మనకిస్తున్నారు. మరి దేవుడు ఎప్పుడు మనకు ఆధారం అవుతారు, ఎప్పుడు మనము దేవుడిని ఆధారము చేసుకోగలం అంటే 3:1 ఈ విధంగా రాయబడి ఉంది. నా కుమారుడా, నా ఉపదేశమును మరువకము, నా ఆజ్ఞలను హృదయపూర్వకముగా గాయకును. మనం ఎప్పుడైతే దేవుని ఉపదేశమును శ్రద్ధగా వింటాము, ఆ ఉపదేశమును అనగా దేవుని మాట, దేవుని వాక్యమును మర్చిపోకుండా మన హృదయంలో దానిని దాచుకుంటాము, అలాగే దేవుని ఆజ్ఞలను మనం ఎప్పుడైతే హృదయపూర్వకముగా గైకుంటాము, ఆయనకు విధేయత చూపిస్తాము, ఆయన మార్గంలో చక్కగా నడవగలుగుతాము, అప్పుడు మనము దేవునిని ఆధారము చేసుకోగలం. దేవుడు మనకు ఆధారముగా ఉంటాడు. అంతేకాదు, ఆయన మనకు ఆధారముగా ఉండి మనము ఎక్కడ చిక్కుబడకోకుండా, ఏ పాపములో చిక్కుబడకోకుండా, ఏ సాతానిక వలలో చిక్కుబడకోకుండా సమయోచితమైనటువంటి జ్ఞానమును, సమయోచితమైనటువంటి ఆలోచనను మన ప్రభువారు మనకు అనుగ్రహించి ఎప్పటికప్పుడు మన మార్గమును సరళము చేస్తూ సరళమైన మార్గంలో మనకు నడిపిస్తారు. మన దేవుడు చక్కటి మార్గము, తిన్నని మార్గము, దేవుని నెమ్మదిని ఆశీర్వాదము దొరికినటువంటి చక్కటి మార్గంలో ప్రభువారు మనల్ని నడిపించాలి. మన కాళ్ళు సాతానిక వలలో చిక్కబడుకోకుండా ఉండాలి. దేవునిని మనం ఆధారం చేసుకోవాలి, దేవుని ఉపదేశమును మనము జ్ఞాపకం ఉంచుకోవాలి, దేవుని వాక్యము చేత మన హృదయమును నింపుకోవాలి, హృదయపూర్వకముగా దేవుని ఆజ్ఞలను ఉన్నవి ఉన్నట్లుగా పాటించగలిగినట్లయితే చక్కటి ఆశీర్వాదకరమైన మార్గము ప్రభువు నడిపిస్తారు. అట్టి మార్గంలో ప్రభువారు మనను కుటుంబాలను నడిపించి ఆశీర్వదించునుగాక. ప్రేమానమ్మకమైన యేసయ్య, మేము మిమ్మల్ని ఆధారం చేసుకుంటున్నాం, మా కాళ్ళు చిక్కులలో చిక్కుబడకుండా సరళమైన తిన్నని అయినా మీ మార్గమును నడిపించి ఆశీర్వదించండి. క్రీస్తు నామములో ప్రార్థించి వేడుకుంటున్నాము తండ్రి. యేసయ్య నీ ప్రేమ నా సొంతము, నాలో నా పలికి నా స్తుతి గీతము. యేసయ్య నీ వేగ తొలి కిరణము, నాలో నా వెలిగిన రవి కిరణము.